సక్సెస్ అంటే ఏంటి, దాని కొలమానం ఏంటి? దేన్నన్నా మనం కొలిచేటప్పుడు పక్కన ఒక గీత ఉంటే దాని పక్కన ఇంకో గీత చిన్నదా పెద్దదా చెప్పగలం. సో మా శ్రీవల్లి సక్సెస్కి కొలమానం ఏంటో ఒకసారి వివరిస్తానండి. ఈ రోజుల్లో కొత్త వాళ్ళతో సినిమా చేయటం, దాన్ని రిలీజ్ చేయటం ఒక యజ్ఞం అండి. ఆ యజ్ఞం సక్సెస్ఫుల్గా చేయగలిగిన మా ప్రొడ్యూసర్స్ అంతేకాదు ప్రతి ఏరియా కూడా అమ్మగలిగారు. అదొక యజ్ఞం. అక్కడ పాస్ అయ్యారు. కొన్న బయర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అదొక యజ్ఞం. అక్కడ పాస్ అయ్యారు. లెక్కలంక నాకు పూర్తిగా తెలియవు కానీ ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో అన్నిటికన్నా శ్రీవల్లి చాలా బాగుందని చెప్పని బయర్స్ దగ్గర నుంచి టాక్ వస్తుందని చూపింటున్నారు. అక్కడ సక్సెస్ అయ్యారు. అన్నిటికన్నా ముఖ్యం నాలాంటి తిక్కబడితో సినిమాకి సక్సెస్ అయ్యారు. అది కూడా పెద్ద సక్సెస్ అన్నిటికన్నా. థ్యాంక్ యూ సిన్సియర్లీ ఫర్ బోత్ ఆఫ్ యూ నా టాంట్రమ్స్ అన్ని భరించినందుకు. ఇంకా చూస్తే ఆర్టిస్ట్ల పరంగా చూస్తే రజిత్ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో. అన్ఫార్చునేట్లీ రజిత్ నీ క్యారెక్టర్ ట్విస్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు రిలీజ్ ముందు మాట్లాడలేకపోయాను. మాట్లాడితే కథ రివీల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా చెప్పచ్చు. నేను మొత్తం అతను తీసుకున్నదే అతనిలో ఉన్న ఒక నెగిటివ్ షేడ్ చూసి తీసుకున్నాను. అది అద్భుతంగా పోషించాడు. నా సిన్సియర్ అడ్వైస్ రజిత్, కాన్సన్ట్రేట్ ఆన్ నెగిటివ్ రోల్స్. నెగిటివ్ రోల్స్ ఎప్పుడైతే పాస్ అయ్యో దాంట్లో నుంచి పాజిటివ్ మార్చడం చాలా ఈజీ. మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, హిందీలో శత్రుఘ్న సిన్హా గారు, రజనీకాంత్ గారు, ఎవరు చూడు, చాలా ఈజీ నెగిటివ్ షేడ్స్ నుంచి ఆడియన్స్ దృష్టిలోకి వెళ్ళిపోవటం. ఎప్పుడైనా పాజిటివ్గా మార్చు. మై సిన్సియర్ అడ్వైస్ టు యూ. అట్లాగే మా హీరోయిన్ నేహ, క్యాప్టెన్ చౌదరి, ఇంకా మిగతా పాద రాజీవ్ కనకాల గారు అందరూ కూడా అద్భుతంగా చేశారు. ఇందులో ఎవరన్నా సరిగ్గా చేయలేదంటే అది నేనే. నాకింత మంచి సపోర్ట్ ఉండిన ప్రొడ్యూసర్ దొరికిన, అఫ్కోర్స్ ఐ డిడ్ ఎ రైట్ స్టోరీ. నా స్టోరీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. దాన్ని నేను అనుకున్న స్థాయిలో దాన్ని తీసుకురాలకపోవటానికి ఐ ఓవ్ ద రెస్పాన్సిబిలిటీ. ఐ అపాలజైజ్ సిన్సియర్లీ. సభాముఖంగా మా ప్రొడ్యూసర్ నేను అపాలజీ చెప్పుకుంటున్నాను. నేను ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ మై లెట్ మీ ఓన్ ఇట్. ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలండి. ఇట్స్ మై లెట్ మీ ఓన్ ఇట్. ఇంతేకాదు ఇప్పుడు చెప్పానండి, రేష్మా బ్యానర్ అంటే అది వాళ్ళ అమ్మాయి పేరు పెట్టిన బ్యానర్. అది వాళ్ళ కన్నకూతురు అయితే నా పెంపుడు కూతురు అండి ఈ బ్యానర్ అండి. నేను బతుకున్నంతకాలం ఆ బ్యానర్ పైకి రావడానికి ఏమి చేయాలో నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ సభాముఖంగా భావి రచయితలకి భావి డైరెక్టర్లు కూర్చున్న అవకాశం అండి. మీ దగ్గర అద్భుతమైన కథలు ఉంటాయి, తక్కువ బడ్జెట్లు అయ్యేది ఉంటాయి, తప్పనిసరి కథలు పెట్టి మా రేష్మా బ్యానర్ రండి. అందులో ఏదైనా మంచి విషయం ఉంటే నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని తెరకెక్కడానికి నా సాయశక్తులైన సహకారాన్ని అందిస్తాను. ప్రేక్షక దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ ఇంకో అవకాశం నాకు మిమ్మల్ని అడ్రస్ చేసి రావాలని, ఇంకా మంచి సినిమా తీసేనన్న గర్వంతో మీ ముందు నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.